Father, Malayalam lo Tamil lo release ei baga hit ayin cinema ni thrilla teesi manaki present chestunna ee producer laki na abhinandan teliyajestunnanu. Thank you. Robin Hood ane movie Malayalam lo inka Tamil lo baga hit ayaka ATM laga Telugu lo manam munduku teeskostunnanduku I'd like to congratulate the producer Ramakant and his team. And Tamil lo inka Malayalam lo enta hit ayindo antakanna ekkuva almost ade or even more hit Telugu lo avalani nenu korukuntunnanu. And I'm here to support them and encourage them. Thank you very much. Ippude promos chusam em led andulo action drama manchi music Jayachandran gar chala manchi music icharu. So ee elements anni undadam valla manchi hit avalani Ramakant garini valni అభినందిస్తూ తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. యాక్చువల్లీ చాలా మాట్లాడాలనుకున్నా. సో ఇంతమందిని చూసిన తర్వాత ఏం మాట్లాడాలి అర్థం కావట్లేదు. ఓకే, థ్యాంక్ యూ. టు సే సంథింగ్ అబౌట్ దిస్ మూవీ ఏటీఎం, దీంట్లో ఉన్న ఒక పిక్చరైజేషన్ కానీ, టేకింగ్ కానీ, సాంగ్స్ కానీ, మ్యూజిక్ కానీ, ఇట్ వాస్ టోటలీ ఆసమ్ అండ్ బ్యూటిఫుల్ అండ్ మీ అందరికీ నచ్చుతుందని చెప్పేసి అనుకుంటున్నాము. అలాగే టు యాడ్ సంథింగ్ స్వీట్ టు దిస్ మూవీ, ఇంకొక రెండు సాంగ్స్ అనేది యాడ్ చేయడం జరిగింది. దానికి మ్యూజిక్ని అందించిన సుకుమార్ గారికి ఐమ్ థ్యాంక్ఫుల్. అలాగే టు సే సంథింగ్ అబౌట్ ది ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ మూవీ మిస్టర్ ఎంవిడి రమాకాంత్, హూజ్ మై బెస్ట్ ఫ్రెండ్, మై వెల్ విషర్, మై మాస్టర్. హీ గైడ్స్ మీ అండ్ సపోర్ట్స్ మీ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్. సో దట్స్ వై ఐ లైక్ హిమ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు రమాకాంత్ రెడ్డి గారు, పని కుమార్ రెడ్డి గారు అనుకుంటారు దీని నిర్మాతలు, వాళ్ళు డబ్బింగ్ సినిమా ఏటీఎం అదే మలయాళంలో రిలీజ్, మలయాళంలో హిట్ అయింది, డబ్బింగ్ సినిమా తెలుగులోకి అనువదించారు. మరి ఈ సినిమాకి ఆడియోకి మమ్మల్ని అందరినీ పిలిచినందుకు ఒక ప్రత్యేకంగా థ్యాంక్స్ వాళ్ళకి. అలాగే డబ్బింగ్ సినిమాలకి మేము వ్యతిరేకం, కానీ డబ్బింగ్ సినిమా వాళ్ళు చేశారు కనుక వాళ్ళది సూపర్ డబ్బులు హిట్ అవ్వాలని ఆశిస్తూ వాళ్ళు తెలుగులోనే తీసి ప్రతి కార్మికుడికి కూడా ఇక్కడ పని కల్పించాలని, వాళ్ళు తెలుగు నిర్మాతలు అవ్వాలని, తెలుగు సినిమా తీయాలని ఆశిస్తూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. నటి కుమార్ గారు చెప్పినట్టు వ్యతిరేకం అవ్యతిరేకం లేదు, ఆయన మంచి నిర్మాత, ఒక సినిమా తీసుకున్నారు. మనల్ని అభినందించమని ఆశిస్తూ ఆశీర్వాదం ఇమ్మని వేదిక మీద పిలిచారు. మనల్ని ఆశీర్వదించి వాళ్ళ సినిమా సక్సెస్ అయ్యి 4 వారాలు ఆడి 4 రూపాయలు సంపాదించుకుంటే మళ్ళీ తెలుగులో స్ట్రైట్ సినిమా తీయడానికి ముందుకు వస్తారు. ఆ అవకాశం వాళ్ళు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాడ్ సొల్యూషన్స్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు వాళ్ళ నిర్వహించిన తీరు చూస్తూ ఉంటే చాలా అనుభవం ఉన్నలాగా, ఆ యాడ్ సొల్యూషన్స్లో వాళ్ళున్న ఆ అనుభవం అంతా ఇక్కడ చూపించి చాలా అద్భుతంగా చేశారు. ఈ నిర్మాతలు రమాకాంత్ గారు, ఫణికుమార్ రెడ్డి గారు, గోపి శ్రీనివాస్ గారు. డెఫినెట్గా వీళ్ళు చాలా ఫ్యూచర్లో చాలా పెద్ద ప్రొడ్యూసర్లు అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మనం యాడ్స్ చూసాం, ఓ డబ్బింగ్ సినిమా ఎక్కడ కూడా క్వాలిటీకి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా స్ట్రైట్ సినిమా లాగా వీళ్ళు. ఇంకో గొప్ప విశేషం ఏంటంటే ఓ డబ్బింగ్ సినిమాలో వీళ్ళు మళ్ళీ కొంత రీషూట్ అది చేసి ఇంకా హై క్వాలిటీ ఉండేటట్టు ఎక్కడికక్కడ లింకులు అవన్నీ కరెక్ట్గా చూసుకుని చాలా అద్భుతంగా వీళ్ళు చేశారు. ఎక్కడ ఖర్చు కాంప్రమైజ్ అవ్వలేదు. డెఫినెట్గా ఈ సినిమా చాలా బాగా ఆడాలి. ఈ సినిమాలో పృథ్వీరాజ్ తన హీరోగా ఆల్రెడీ కేరళ మలయాళంలో కానీ తమిళ్లో కానీ అతను ఒక యూత్ యంగ్ స్టార్, అతను చాలా పెద్ద రేంజ్ ఇది. డెఫినెట్గా ఈ సినిమా బాగా హిట్ అయ్యి బ్రహ్మాండంగా లాభాలు వచ్చి వీళ్ళు ఒక బోల్డ్ చాలా ఎక్కువ చిన్న సినిమాలు తీసి అందరికీ పని కల్పించాలని, అందరికి ఇక్కడ ఉపయోగకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రమాకాంత్ గారు నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం. మన సంతోషం అవార్డ్స్ ప్రతి ఏడాది జరిగినటువంటి ఫంక్షన్లకి ఆయన ప్రమోషన్ పరంగా ఎప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఒకసారి నాకు 2 మంత్స్ బ్యాక్ నాకు ఫోన్ చేసి ఇలా మీ బాటలోనే ఒక సినిమా, డబ్బింగ్ సినిమా చేస్తున్నానని చెప్పినాను. నేను ఫోన్ చేసి చెప్పడం జరిగింది. సో వెరీ గుడ్ సార్, అయితే మీలాగా తమిళ సినిమా కాదు నేను మలయాళ సినిమా చేస్తున్నాను అన్నారు. ఏం సినిమా అంటే ఏటీఎం అన్నారు. అంటే ఎనీటైమ్ మర్డరా అన్నాను. అంటే ఆయన హారర్ సినిమా ఏమో ఎనీటైమ్ మర్డరా, లేదు లేదండి ఎనీటైమ్ మనీ అనుకోవచ్చు కదా అన్నారు. సరే ఓకే, అలా అనుకుంటున్నాను. ఈరోజు ఈ సినిమా రిలీజ్ అయ్యి ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా ఈ వచ్చిన కలెక్షన్స్ అన్ని బ్యాంకులో వేస్తే ఆయన ఏటీఎం ద్వారా డ్రా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గోపి గారు మంచి మిత్రులు. ఓ 6 మంత్స్ బ్యాక్ ఈ మలయాళం ఒరిజినల్ మూవీ సార్ మనం ఏమన్నా చేద్దామా ప్రాజెక్ట్ అంటే నా అప్పుడే సినిమా రిలీజ్ అయ్యి కొంచెం బిజీగా ఉండి సారీ సార్ ఇప్పుడేం ప్రాజెక్ట్స్ తీసుకోలేనంటే సరే మీరు కనీసం చూసి ఒపీనియన్ చెప్పండి అన్నారు.
అప్పుడు చూశాను. చూసి డెఫినెట్గా ఇది బాగా ఆడుతుందండి, మీ తెలుగు టచ్ అది ఇచ్చి మంచి ఫైన్ ట్యూన్ చేసి చేయండి అని. సో లాస్ట్ 4-5 మంత్స్ ఆయన కానీ వాళ్ళ టీం కానీ వాళ్ళ ప్రొడ్యూసర్స్ కానీ చేసిన ఎఫర్ట్ అసలు బ్రహ్మాండంగా ఉంది. అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళ డబ్బింగ్ థియేటర్లో వాళ్ళ డబ్బింగ్ అని కానీ లేకపోతే పాటలు కొత్త పిక్చరైజేషన్ అవి చూడటం కానీ చేశాను. వండర్ఫుల్గా వచ్చింది సినిమా.